వెనిస్, ప్యారిస్, గ్రాండ్ కాన్యాన్ ఇలా టూర్ వేసుకోవడానికి బోలెడు ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అయితే ఇవి మనకి బాగా దూరం, అలానే చాలా ఎక్స్పెన్సివ్ కూడా. మరి మనకి దగ్గరలో వీటికి ధీటుగా మరే ప్లేస్ లేదా అంటే దానికి సమాధానం థాయిలాండ్. ఇట్స్ ట్రూలీ అన్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్. బీచ్లు, పర్వతాలు, నైట్ మార్కెట్స్, ఎగ్జోటిక్ ఫుడ్, స్పా సెంటర్లు, అద్భుతమైన రిసార్ట్లు, ఇంకా హుషారైన ప్రజలు, నేటివ్ మ్యూజిక్, కల్చర్, వీటన్నిటికి థాయిలాండ్ ఈజ్ ది ప్లేస్. థాయిలాండ్ని ఎక్స్ప్లోర్ చేయడాన్ని దీని రాజధాని బ్యాంకాక్తో ప్రారంభిద్దాం. బ్యాంకాక్ సిటీ ఆఫ్ స్మైల్సే కాదు, సిటీ ఆఫ్ సెన్సెస్ కూడాను. కనువిందు చేసే షాపింగ్ మాల్స్, దేవాలయాలు, థాయ్ జీవితాల్లో భాగమైన పూలవాసన, నోటికి కమ్మని రుచులు, ఎగ్జాటిక్ రిసార్ట్స్తో ఇది మన సెన్సెస్కి నిజంగానే విందు చేస్తుంది. బ్యాంకాక్ ఎప్పుడూ నిద్రపోదన్నట్లుగా కనపడుతుంది. 10 మిలియన్లకి పైగా ప్రజలు, పర్యాటకులు, వ్యాపారాలతో ఈ సిటీ 24 గంటలు సందడిగా కనపడుతుంది. సిటీని ట్రాఫిక్లో చూసే కంటే చాప్రాయ్ నది మీదుగా తిరిగితే బెటర్. బ్యాంకాక్ ప్రాచీన ఆధునిక రూపాంతరాలు కళ్ళకడతాయి. బ్యాంకాక్ మెయిన్ సెంటర్లన్నీ ఈ నదితో కనెక్ట్ అవుతాయి. ఇక్కడి పాట్వాంగురా ఫ్లవర్ మార్కెట్ నుండి పువ్వులు విదేశాలకి కూడా ఎగుమతవుతుంటాయి. బ్యాంకాక్ రోడ్ ట్రాఫిక్ ఇప్పుడు కాస్త మెరుగైంది, కానీ ఒకప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ ఉండేవి. అప్పట్లో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని టాక్సీలోనే శిశువులు పురుడు పోసుకున్న సందర్భాలు ఉన్నాయి. బ్యాంకాక్లో ఎక్కడికి వెళ్లినా ఫుడ్, వెజిటబుల్ మార్కెట్లు కనపడతాయి. పెద్ద హోటళ్లకే వెళ్లనవసరం లేదు. జనాలంతా ఎంచక్క రోడ్ సైడ్ ఈటరీస్లోనే లాగిన్ చేస్తుంటారు. థాయ్ ప్రజలు ఫ్రెష్ ఫుడ్నే ఇష్టపడతారు. అందుకే వీరు రోజు కూరగాయలు, చేపలు, మాంసం ఫ్రెష్గా షాప్ చేస్తారు. కొన్ని వంటకాలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అవి మీ స్పూన్ నుండి బయటికి దూకే అవకాశం ఉంది. ఇప్పుడు రాజుకి గొప్ప అధికారాలేమీ లేకపోయినా రాజు ఇక్కడి దేశ గౌరవానికి, సమగ్రతకి ఒక చిహ్నంగా ప్రజలు భావిస్తారు. రాజు జన్మదిన వేడుకలు వారం రోజుల పాటు జరుగుతాయి. ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. థాయ్లో ప్రతిరోజుకి ఒక కలర్ ఉంటుంది. రాజు సోమవారం పుట్టడం వలన ఆ రాజుని సూచించే పసుపు రంగుని ప్రజలంతా ఈ వేడుకల్లో ప్రదర్శిస్తుంటారు. లూబా స్టేట్ టవర్ నుండి సిటీ వ్యూ అద్భుతంగా ఉంటుంది. సందర్శించే ఇంటర్నేషనల్ టూరిస్టులని ఆకట్టుకోవడానికి వెరైటీ థీమ్ హోటళ్లు ఉంటాయి. స్పేస్ షిప్ థీమ్తో డిజైన్ చేసిన ఈ హోటల్ని చూడండి. హోటళ్లలో థాయ్ మ్యూజిక్ బ్యాండ్స్ ఒక కామన్ సైట్. మోలం
వీటిలో వెస్ట్రన్, యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది. థాయ్ ప్రజలు ఓపెన్గా ఉంటారన్నది ఈ విషయంతో అర్థమవుతుంది.